ಅಥ ಬ್ರಹ್ಮ ಪರಾತ್ ಪರ ರಾಮ ಕಾಲಾತ್ಮಕ ಪರಮೇಶ್ವರ ರಾಮ ಶೇಷತಲ್ಪ ಸುಖ ನಿಷ್ಕೃತ ರಾಮ ಬ್ರಹ್ಮಾದ್ಯಮರ ಪ್ರಾರ್ಥಿತ ರಾಮ నారదులు వారు వాల్మీకి చెప్పినటువంటి ఏ రామాయణం ఉందో దానికి సంక్షేప రామాయణం అని బాలరామాయణం అని పేరు. అది మొత్తం 100 శ్లోకాలతోనే పూర్తయిపోతుంది, శతశ్లోకీ రామాయణం. చిట్ట చివరికి రామాయణం మహిమ కూడా చెప్తాడు, ఈ రామాయణం చాలా విశేషం నాయన, ఇది వేదముతో సమానము అని కూడా అంటాడు నారదులు వారు. అంటే మొదటి సర్గలోనే రామాయణం అంతా కొంచెం మనకి సంక్షేప రూపంలో ఉందండి. అది ఎలా అంటే చెట్టు విత్తనం లోపల ఉన్నట్లు దీనిలో ఉందన్నమాట. అందుకే దీనిని పారాయణం చేయడం అనేది ఒక విధిగా పెద్దలు నిర్దేశించారు మనకి. చాలామంది మొత్తం రామాయణం చదువుకోలేకపోయినా కేవలం ఈ 100 శ్లోకాలు నిత్యం పారాయణ చేసుకున్నా చాలు. ఒక మహాత్ముల వాక్యాలు చూడ్డానికి కొద్దిగా ఉంటాయి కానీ లోపల సారమంతా దట్టించి ఉంటుందండి. చిచ్చుబుడ్డిలో మందు కూరినట్టు వాళ్ళు ఒక్కొక్క మాటలో మహిమ కూరతారు మహాత్ములు ఇక్కడ. అందుకే ఇక్కడ నారదులు వారు చెప్పినటువంటి ప్రతి అక్షరము అంత రసవంతమై అంత బలంగా ఉంటాయి ఇక్కడ. అందుకే ఈ బాలరామాయణం రామాయణ మంత్రం అని తెలుసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు వాల్మీకి అనేవాడు నారద మహర్షి దగ్గర నుండి రామాయణం అనే మంత్రాన్ని ఉపదేశంగా పొందుతున్నాడు అని గ్రహిస్తే ఈ రామాయణ మంత్రం నారదులు వారు ఎలా అందించారు అనేది మనం గ్రహిస్తున్నాం. ఎప్పుడైనా మంత్రం ఇచ్చేటప్పుడు ధ్యాన శ్లోకం చెప్తారు తెలుసు కదా, లలితాదేవి మంత్రమిస్తే అరుణాం కరుణా తరంగిదాక్ష్యం, విష్ణు సహస్రం మంత్రమిస్తే శాంతాకారం భుజగ శయనం, బాలా మంత్రమిస్తే ఒకటి, లలితా మంత్రమిస్తే మరొకటి, ఇలా ఒక్కొక్క మంత్రానికి ధ్యాన శ్లోకం ఉంటుంది కదా. ధ్యాన శ్లోకం ఏముంటుంది, దేవతా రూపవర్ణన ఉంటుంది. మరి ఇప్పుడు నారదుడు చెప్పిన దాంట్లో విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను మహోరస్కో మహేశ్వాసో గూఢ జత్రు నరిందమః, ఇదంతా ధ్యాన శ్లోకం. రాముడి యొక్క రూపం ఎలా ఉందో వర్ణించారు. ఆ తర్వాత రాముని గుణాలు వర్ణిస్తున్నారు, ఆ తర్వాత రామకథ చెప్తున్నారు. ఇంకేం కావాలండి ఇక్కడ. అది రామావతారంలో 3 మధురమైన సంఘటనలు ఉంటాయి. ఒకటి రామనామం, రెండవది రామరూపం, మూడవది రామకథ. ఈ 3 మహిమాన్వితమైనవి. రామనామం మంత్రం, రామరూపం ధ్యానం చేయవలసినటువంటి ఈశ్వర స్వరూపం, రామకథ మననం చేసుకోవలసిన దివ్యగాథ. ఈ 3 మన బ్రతికి చాలు. అందుకే జపం చేసుకోవడానికి రామనామం, ధ్యానించడానికి రామరూపం, మననం చేసుకోవడానికి రామాయణం. ఈ 3 రాముడంటే. ఈ మాట అంటారు రామ మంత్రాన్ని 96 కోట్లు జపం చేసి సిద్ధి పొందిన త్యాగరాజస్వామివారి మాట అంటున్నారు. ఎవరికై అవతారమెత్తితివో రామయ్య అనే కీర్తనలో చెప్తున్నారు. ఎటువంటి నామమయ్యా అది, వేదవర్ణనీయమో నామముతో విధిరుద్రాదులకు మేల్మియగు రూపముతో మోదసదనమగు పటుచరితముతో మునిరాజ వేషయ్యవు త్యాగరాజనుత ఎవరికై అవతారమెత్తితివో రామయ్య అని కీర్తించారు ఇక్కడ. వేదాల్లో యజుర్వేదంలో సారతారోపనిషత్తునికి ఉపనిషత్తు ఉంది. ఆ సారతారోపనిషత్తులో రామమంత్రం యొక్క మహిమ చెప్పారండి. ఇది రాముడు అవతరించకముందే ఉంది ఉపనిషత్తు. ఒక ఆయన పేరు పెట్టారంటే ఉన్న పేరే పెడతారు కానీ లేని తెచ్చి పెడతారా? అలాగే రాముడు పుట్టకముందున్న పేరే రాముడికి పెట్టారు. ఆ మాటకు వస్తే రాముడు పుట్టకముందు లేడా? పుట్టకముందు పరమాత్మగా ఉన్నాడు. ఆ పరమాత్మ పుట్టగానే పరమాత్మ పేరు కూడా పుట్టింది ఆయనతో. కనుక రాముడితో పాటు రామనామం కూడా అవతరించింది. ఎక్కడి నుంచి అవతరించింది అంటే వేదంలోంచి వచ్చింది. వేదంలో సారతోరోపనిషత్తులో రామనామం గురించి చెప్తున్నాడు. వేదంలో 7 కోట్ల మహామంత్రాలు ఉంటాయట. 7 కోట్ల మహామంత్రాలు ఒక ఎత్తు, రామ అనే 2 అక్షరాలు ఒక ఎత్తు. అంత శక్తివంతమైనదండి ఇక్కడ.
అందుకే రామ అనే రెండు అక్షరాలు చాలు అంటున్నాడు శివుడు సాక్షాత్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానిని. అంత శక్తి ఉందండి రామనామంలో ఉంటే. ఇంకా రాముడు పుట్టలేదుగా పేరు పెట్టినప్పుడు చెప్పుకుందాం, ఆ ఘట్టం వస్తుంది, అక్కడ వివరించుకుందాం రామనామం మహిమ. ఆ రామనామ మహిమ, రామరూప మాధుర్యం, రామ కథా సౌందర్యం, ఇన్ని నారదులు వారు చక్కగా బోధించగానే వాల్మీకి విని ఆనందపరుసుడైపోయాడు. నారదుడు చెప్పి వెళ్ళాడే తప్ప రాయి నాయన అని చెప్పలేదండి, చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మొత్తం రామకథంతా ఆనందంగా చెప్పి చివరిలో ఫలశ్రుతి చెప్తున్నాడు, ఇదం పవిత్రం పాపఘ్నం. నారదులు వారు చెప్తున్నటువంటి రామకథ మహిమ, ఇదం పవిత్రం, ఇది అత్యంత పవిత్రమైనది. గంగలో స్నానం చేస్తే ఎలా శుద్ధమైపోతామో అంత శుద్ధుల్ని చేస్తుందయ్యా. అందుకే నాస్తి గంగా సమం తీర్థం నాస్తి రామాయణం సమం అన్నాడు. రామాయణంతో సమమైనటువంటి కావ్యం లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు. అందుకే రామాయణం వింటూ ఉంటే గంగాది తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అందుకే ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితం, ఇది పుణ్యమైనటువంటిది, వేదముల సారస్వరూపమైనటువంటిది. ఎప్పటే రామచరితం సర్వ పాపై ప్రముచ్యతే ఏతదాక్షాన ఆయుష్యం పఠన్ రామాయణం నరః. రామాయణం పారాయణ చేస్తే ఆయుష్ వృద్ధి చెందుతుంది, అభీష్టాలు సిద్ధిస్తాయి. స పుత్ర పౌత్ర సగణ ప్రత్య స్వర్గే మహీయతే, ఇహలోకంలో వాడికి పుత్రులతో పౌత్రులతో కళకళలాడుతూ మరణానంతరం దుఃఖం లేని దివ్యలోకాలకు చేరుకుంటాడు. పఠన్ విజో వాగ్ృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిజ్జన పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శుద్రోపి మహత్వమీయాత్. శాస్త్రజ్ఞానం కలిగిన వాడు కానీ రామాయణం చదివితే వాడు ఇంకా ఇంకా పండితుడవుతాడు. భూమిని పాలించేవాడు కానీ రామాయణం శ్రద్ధగా పట్టుకుంటే వాడు మరింత సమర్థవంతంగా సంపదలతో నిరాటంకంగా దేశాన్ని పాలించగలడు. వ్యాపారవేత్తగాని రామాయణాన్ని వినగలిగితే వాడు వ్యాపారంలో ఫలాలు ఇంకా ఇంకా పొందగలడు. అనేక వృత్తుల్లో ఉన్నవారు కానీ రామాయణం వింటే వారు ఆ వృత్తుల్లో ఉత్తములై రాణిస్తారు. కనుక అన్ని వర్ణాల వారు అన్ని వర్గాల వారు రామాయణం వల్ల సత్ఫలితాలు పొందుతారు అని ఎవరు చెప్పారు? నారదులు వారు చెప్పారండి. ఇక్కడ దేని ఫలశ్రుతి? 100 శ్లోకాలు రామాయణం ఫలశ్రుతి అది. ఇక్కడ ఈ విధంగా నారదస్యతు తత్వాక్యం శ్రుత్వా, నారదుడు ఆ మాత్రం చెప్పి వెళ్ళిపోయినా వాల్మీకి బాగా అర్థమైందిట. ఎందుకంటే ఋషి కదా, కాలక్షేపంకి ప్రశ్నించిన వాడికి ఏం అర్థం కాదు. ఆయన ఒక మహర్షి కనుక ఆయన చెప్పింది బాగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఆయన పూజించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాల్మీకి మధ్యాహ్న కాలం అయ్యిందిట. మధ్యాహ్న సమయం అవగానే సంధ్యావందనం చేసుకోవడానికి బయలుదేరాడండి. రామాయణంలో మీరు అడుగడుగునా గమనించితే ప్రతి చోట కూడా ప్రొద్దుటి పూట మధ్యాహ్నం పూట సాయంకాలం పూట రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఋషులు కానీ సంధ్యాకాలం అవగానే ఎన్ని కబుర్లు ఆడుతున్నా మధ్యలో ఆపి వెళ్ళి సంధ్యావందనం చేసుకుని వస్తారని రాస్తారు. ఇక్కడ అలా ఉండాలండి, నిత్యకర్మ అంత శ్రద్ధగా చేస్తేనే శక్తి పెరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే వాల్మీకి కూడా మధ్యాహ్నం అయిందని చెప్పి సంధ్యావందనం చేసుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక ఉపనదికి వెళ్ళాడు. దాని పేరు తమసా నది. ఈ నది గంగానదికి ఉపనది. అక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో భరద్వాజుడు అని ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన మంచి శాస్త్రవేత్త. అలాంటి శిష్యులతో పాటు వాల్మీకి అక్కడ ఉన్నటువంటి ఒక తీర్థానికి చేరుకున్నాడు. జగామ తమసాతీరం జాహ్నవ్యా స్వవి అవిధూరత, గంగానదికి ఎక్కువ దూరముగా లేనటువంటి తమసా నదీ తీరానికి చేరుకున్నట్ట. అక్కడికి చేరుకోగానే ఆ తీర్థాన్ని చూస్తూ ఉంటే ఈయన మనసు పరవశించిపోయింది. ఎవరికి? వాల్మీకి మహర్షికి. ఆయనకి దేని మీదకి మనస్సు వెళ్ళట్లేదండి. ఎందువల్ల? వాల్మీకి నారదుడి ద్వారా ఏ రామకథను విన్నాడో మనస్సు ఆ రామకథ నిండిపోయింది మొత్తం. ఆ రామమయమైపోయింది. రామమయమైన మనస్సుకి ప్రపంచం పట్టదండి. అంతా రామమయం, ఈ జగమంతా రామమయమనే స్థితికి వెళ్ళిపోతాడు. అది వాల్మీకి కూడా సంధ్యావందనం అయ్యింది కనుక చెయ్యాలని వచ్చాడు, కానీ మనస్సు మాత్రం రాముడితోనూ ఉంది, బయటకు రావట్లే, రామమయంగా ఉన్నాడు. ఆ రామమయంగా ఉన్నవాడికి అంతా రామమయంగానే కనబడుతుంది. అందుకే అక్కడ తీర్థాన్ని చూసిన వెంటనే, తీర్థం అంటే స్నానం చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఆ తమసా నది ప్రవాహాన్ని చూస్తూ వెంటనే భరద్వాజ మహర్షితో అంటున్నాడు,
చూసావా ఈ తీర్థం ఎంత బాగున్నదో, ఈ తీర్థం ఎంత బాగుందో అంటున్నటువంటి వర్ణన తీర్థాన్ని వర్ణించినట్లేదు, ఎవరిని వర్ణించినట్లుందో మనం తెలుసుకుందాం. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. అకర్దమమిదం తీర్థం, ఇదిగో ఈ పవిత్రమైన జలము, అకర్దమం అంటే దీనికి బురద లేదు, చూసావా నిర్మలంగా ఉంది, పవిత్రంగా ఉంది. ఎలా ఉన్నదంటే రమణీయంగా ఉంది, ప్రసన్నంగా ఉంది. అందుకని అల్లకల్లోలంగా, ప్రవాహం వేగంగా లేదు, ప్రసన్నంగా ఉంది, రమణీయంగా ఉంది. అక్కడ పెట్టాడండి అందం. రమణీయంగా ఉంది, ప్రసన్నంగా ఉంది, బురద లేకుండా ఉంది, పవిత్రంగా ఉంది. ఎలాగో తెలుసా, సన్మనుష్య మనోయథ, సత్పురుషుడి మనస్సులాగుందయ్యా అన్నట్టు వాల్మీకి. ఎంత చక్కటి ఉపమానం అండి. ఈ తీర్థం నిర్మలంగా ఉండడము, పవిత్రంగా ఉండడము, రమణీయంగా ఉండడము, ప్రసన్నంగా ఉండడము, సత్పురుషుడి మనస్సులాగా. అంటే సత్పురుషుడి మనస్సు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది, రమణీయంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఎవడా సత్పురుషుడు? సత్ అంటే బ్రహ్మమనర్థం, పరమాత్మ అనర్థం. సచ్చిదానందం అంటాం కదా, సత్ అంటే పరమాత్మ, అంటే ఎప్పుడు ఉండేవాడు అని అర్థం. సత్ అంటే ఎప్పుడు ఉండేవాడు, పరమాత్మే, శాశ్వతమైన వాడు. సత్ మనుష్య అంటే ఎవడు సత్ అయిన బ్రహ్మమో అతడు మనుష్యుడి అవతరిస్తే రాముడు అది చెప్పడం ఇక్కడ. కనుక సన్మనుష్యుడు మనస్సులాగా అనడంలో మరొక అందం ఉందండి. రమణీయం అన్న మాట వేశాడు చూసారా, అక్కడే చెప్పకనే రాముడి పేరు చెప్పాడు. రమణీయమైన అనే మాటకే రామ అని అర్థం, మరొకటి కాదు. రామ అంటే రమణీయమైన వాడు, రమణీయత్వాత్ రామ, ఇది అర్థం. కనుక రమణీయం అనే మాటలో పెట్టాడు అందమంతా. రమణీయంగా ఉంది, సత్పురుషుడు మనస్సులాగా ఉంది అంటే మా రాముడు ఇలా ఉంటాడయ్యా అంటే రాముడు యొక్క వ్యక్తిత్వం ఏంటో ఒక్క శ్లోకంలో చెప్పాడు. రాముడు హృదయం నిర్మలమైనది, పవిత్రమైనది, రమణీయమైనది, ప్రసన్నమైనది, అటువంటి వాడు రాముడు. అది రాముల్లో శంకించడానికి ఏ దోషము లేదు. అంత ప్రసన్నమైన వాడు, సత్పురుషుడు, నిర్మలమైన వాడు, చూసిన వారిని పవిత్రం చేసేవాడు, తలంచిన వారిని పవిత్రం చేసేవాడు అటువంటి వాడు. అసలు రమణీయం అంటే ఏమిటండి? అప్పుడే రామనామానికి అర్థం వస్తుంది చూడండి. రమణీయం అనే మాటకు అర్థమేంటి చెప్పగలమా? అంటూ ఉంటాం రమణీయంగా ఉంది అని లోకంలో. ఇంకా తెలుగు మరీ అంత మర్చిపోలేదులేండి మనం. రమణీయం అంటే అందమైన అర్థం చెప్తాం, కానీ ఏ అందానికి రమణీయం అనాలో చెప్పారు ఇక్కడ. ప్రతిదానికి రమణీయం అనియకూడదు. క్షణం క్షణం ఎన్నవతాముపైతి తదైవ రూపం రమణీయతాయాహ అని. రమణీయం అంటే ఏమిటో శాస్త్రం డెఫినేషన్ ఇచ్చింది, నిర్వచనం ఇచ్చింది ఇక్కడ. క్షణం క్షణం ఎన్నవతాముపైతి, క్షణక్షణానికి కొత్తగా కనిపించే అందాన్ని రమణీయం అనాలట. అంటే ఎప్పుడు చూస్తే అప్పుడే అందంగా, ఇంకా అందంగా అనిపించాలి. అంటే మొదటి చూడగానే చాలా బాగుందండి అంటాం, రెండోసారి చూడగానే బాగుందండి, మూడోసారి చూస్తే బాగానే ఉందండి, నాలుగోసారి చూస్తే ఎంతకన్నా చూస్తామండి అంటే ఆ అందాన్ని రమణీయం అనకూడదండి. ఇక్కడ ఎన్ని మార్లు చూసినా నిత్య నూతనంగా ఇది వరకటి కంటే అందంగా కనబడే అందాన్ని ఏమనాలి? రమణీయం అనాలి. దీన్ని బట్టి ఆ అందం ఎవరి దగ్గర ఉందయ్యా అంటే పరమాత్మ దగ్గర ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. ఎప్పటికప్పుడు అందం. అందుకే రామాయణం ఎప్పటికప్పుడు అందం, రాముడు ఎప్పటికెప్పుడు అందం. యుగాలు గడుస్తున్నా, కోట్ల సంవత్సరాలు గడుస్తున్నా రాముడే అందం, రామాయణమే అందం. అందాన్ని మించిన అందం లేదు. ఎప్పటికప్పుడు ఏదో నూతనత్వం, నిత్య నూతనత్వం. కనుక పేరుకు తగ్గవాడండి రాముడు, నిత్య నూతనుడు. అది రమణీయమనే మాట. అలాంటి రమణీయ లక్షణము కలిగిన సత్పురుషుడు మనస్సులాగుందయ్యా ఈ తీర్థం అంటున్నాడు ఎవరు? వాల్మీకి. అలా అని సంధ్యావందనం చేయాలి తెలుసు, కానీ మనస్సంతా రామమయంగా ఉంది కనుక ఏం తోచట్లేదు. ప్రకృతిలో తిరుగుతున్నాడు ఆనందంగా. ఎందుకంటే భగవంతుని బాగా ధ్యానిస్తే ప్రకృతిని ప్రేమిస్తాం. ఆహా గాలి ఎంత బాగుందండి అనిపిస్తుంది. భగవంతుడి భక్తి ఉన్నప్పుడు అలా ఉంటుందండి. అదే కానీ టెన్షన్, సీరియల్ ఎప్పుడు చూస్తాను, నేను ఎప్పుడు పూర్తి చేస్తాడో వెళ్తానో అనుకుంటున్నావు అనుకోండి, ఈ గాలిని ఆస్వాదించడం, రామకథని ఆస్వాదించడం. కానీ మనస్సు రామమయమైపోతే నీరు రాముళ్లా కనబడుతుంది, చెట్టు రాముళ్లా కనబడుతుంది, ఆకాశం రాముళ్లా కనబడుతుంది. ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం అన్న రామదాసులు అయిపోతాం. వాల్మీకి స్థితి అది అయిపోయిందండి. ఎందువల్ల అలా అయింది? నారదుడి ద్వారా విన్న రామాయణం హృదయమారా విన్నాడు కనుక మనసంతా అదే పట్టింది. అలా రామమయం అయిపోవాలి.
అలా అయిపోయింది వాల్మీకి. అందుకే అడవిలో నదీ తీరంలో తిరుగుతూ భరద్వాజ్ చూసావా, రాముడు మనస్సులో ఉన్నది ఇది అంటున్నాడు. ఏది చూసిన రాముడిలా కనబడుతోంది, మనస్సు అలా తన్మయమైపోయిన స్థితిలో ఆయనకు ఒక దృశ్యం కనబడింది. అక్కడ ఒక బోయవాడు ఉన్నాడు. ఆ బోయవాడు చెట్టుపై ఒక రెండు పక్షులు ఉన్నాయట, జంట పక్షులండి, క్రౌంచ పక్షులు రెండు ఉన్నాయి. అతడు వేట కోసమని బాణాన్ని ప్రయోగించాడు. అందులో మగపక్షి ఆ బాణపు దెబ్బకి నేల కూలింది, ఆడపక్షి ఏడుస్తుంది. వెంటనే బాధ కలిగింది దీనికి, ఎవరికి? వాల్మీకి. దయ కలిగిందండి, కరుణ కలిగింది. దీన్ని బట్టి భగవంతుడిని ధ్యానించే మనస్సులో దయలాంటి మంచి బుద్ధులు పుడతాయని తెలుసుకోండి. ఇక్కడ అనకు దయ కలిగింది. దయ కలగగానే వెంటనే 101 శ్లోకం వచ్చేసిందిట. ఆ శ్లోకమే రామాయణానికి పెద్ద ప్రాణం లాంటి శ్లోకం. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఇది శ్లోకం. మాట కాకుండా శ్లోకం వచ్చేసింది మహానుభావుడు నోటంట, వాల్మీకి నోటంట. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాం. దీని అర్థం ఏంటో తెలుసా? మా అంటే వద్దు, నిషాద అంటే బోయవాడా, త్వమగమః శాశ్వతీ సమాం మా అంటే నువ్వు ఎక్కువ కాలము బ్రతకవద్దు. ఎందుకంటే కామమోహితమైన పక్షి జంటలో ఆ మగపక్షిని సంహరించవు. ఎప్పుడైనా ఒకరు చంపిన వాడికి ఫలితం ఏమిటంటే ఆయుష్ క్షీణిస్తుందంతే. నువ్వు హింస చూపించావయ్యా, అందులో ఉన్నటువంటి మగపక్షిని చంపేవి కనుక నువ్వు ఎక్కువ కాలం బ్రతక్కు. ఇది అన్నాడండి. ఇది నిజానికి చెప్పాలంటే తిట్టు. ఇది శ్లోక రూపంలో తిట్టేట. ఏం పద్యంలో తిడితే మాత్రం గొప్పదైపోతుందా? ఏమిటి, మహానుభావుడు శ్లోక రూపంలో తిట్టేశాడు. ఈ శ్లోకం ఆయన ప్రమేయం లేకుండా ఆయన నోటంటే శ్లోక రూపంలో వచ్చేసింది. అంతవరకు వేదవాంగ్మయం తప్ప మానవరచితమైన వాంగ్మయం లేదు. వేదం పరమేశ్వర స్వరూపం, ఎవడు రచన చేయలేదు. మొట్టమొదట మానవ సాహిత్యం వాల్మీకి నోట మాత్రమే పలకబడింది. అది ఆది కావ్యం అని చెప్పబడుతుంది. అంతకుముందు ఉన్నది వేదం మాత్రమే. అందుకే ఆయన నోట వచ్చినటువంటిది మొట్టమొదట ఈ శ్లోకం. ఇది కూడా వేదముల్లో ఉన్న అనుష్టుప్ అనే ఛందస్సుతో వచ్చింది ఈ శ్లోకం. ఇది వినగానే పక్కన శిష్యులు ఉన్నారు, అబ్బా మా గురువుగారు నోటంట ఎంత అత్యద్భుతమైన శ్లోకం వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ సంగీతం మొదలైన శాస్త్రాల్లో పండితులు. అంతవరకు సంగీతం కూడా వేద ప్రకారంగా సరిగమలతో ఆలాపన చేసుకునేవారు. ఇప్పుడు ఈ శ్లోకం వినగానే ఈ శ్లోకం కూడా లయాత్మకంగా తాళబద్ధంగా ఉన్నది. రెండు వేదంలో ఉన్న ఛందస్సుతో ఉన్నది. దీన్ని చక్కగా పాడుకోవచ్చు. ఎంత గొప్ప శ్లోకం మా గురువుగారు ఇవాళ ఆశువుగా చెప్పేశారు అనుకున్నారు. మొత్తానికి వాల్మీకి మనస్సు కొంచెం బాధపడింది. ఎందుకంటే ఎంత కాదని మహర్షి కదండి, మహర్షి దూషించకూడదు. కానీ దూషించాడు. ఆ దుఃఖంతో కరుణతో వచ్చినదైనప్పటికీ కూడా నువ్వు ఎక్కువ కాలం బ్రతక్కు అన్నాడు కదండి, మనస్సుకు బాధ కలిగింది దానికి. కానీ పక్కన శిష్యులందరూ భలే ఉందండి శ్లోకం అంటున్నట్ట. లోపలేమో అయ్యో అనవసరంగా అన్నానే అనుకుంటూ ఉంటే, భలే అన్నారని పక్క వాళ్ళు అంటూ ఉంటే ఆయన మనసు కొంచెం కించపడింది, బాధపడ్డాడు. తిన్నగా ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మౌనంగా ఒక చోట కూర్చుని ఆలోచిస్తున్నాడు, ఎందుకు నా నోటంట ఆ శ్లోకం పలికింది? ఆ శ్లోకం పలకాలని అనుకోలేదే, నా నోటంట అలా వచ్చేసింది, ఏమిటో ఇది అని ఆలోచిస్తూ ఉంటే ఆకాశం నుంచి ఒక కాంతి పుంజం దిగుతోందిట వాల్మీకి మహర్షి ఆశ్రమం వద్దకు. ఎందుకంటే దేవతలు ఋషులు కాంతి శరీరులు, వాళ్ళు దూరానికి కాంతి పుంజాల్లా కనబడతారు, దగ్గరికి వస్తే వాళ్ళ కాంతిమయమైన రూపం మనం చూడవచ్చు. అందుకు ఆ జ్యోతి పుంజం దిగుతూ ఉంటే వాల్మీకి పోల్చుకున్నాడు, ఈయనెవరో దేవత వస్తున్నాడని లేచి నిలబడి రెండు చేతులు దోయించి నమస్కరిస్తుంటే ఆ వచ్చిన స్వరూపం వాల్మీకి ఎదురుగా నిలబడింది. అతడు చతుర్ముఖ బ్రహ్మ, నాలుగు ముఖాలతో బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు వాల్మీకి. ఆయన వెంటనే నవ్వుతూ ఎంత అద్భుతమైన శ్లోకం చెప్పేవయ్యా అన్నట్టు. అరే నేను ఏదో తిట్టాను అనుకుంటూ ఉంటే నువ్వేమిటి ఇలా అన్నావంటే, మా అబ్బాయి వచ్చి చెప్పింది సామాన్యమైన విషయం కాదు, ఆయన మంత్రశక్తి నీ లోపల ప్రవేశింపజేశాడు. గురువు మంత్రం ఉపదేశించడం అంటే చెవిలో శబ్దం చెప్పడం కాదు, శక్తిని మనలోకి పంపించాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మంత్రం అక్షరం కాదు, శక్తి. అక్షర రూపంతో శక్తి ఉంది. రామాయణం అనబడే మంత్రశక్తి నీలో పంపించాడు. నువ్వు వెంటనే సిద్ధి పొందవు. మంత్రసిద్ధి అంటే ఏంటో తెలుసా? బాగా తెలుసుకోండి. కొన్ని మంత్రం చేసిన తర్వాత నా బాగా కలిసొచ్చిందండి అంటూ ఉంటారు. మంత్రసిద్ధి అంటే ఏ దేవత నువ్వు మంత్రంతో ఉపాసన చేసావో ఆ దేవతే సర్వముగా గోచరించడమే మంత్రసిద్ధి. అది కలగాలండి. ఇక్కడ సర్వం బ్రహ్మమయం జగత్.
అని సిద్ధించిపోయింది కనుకనే తీర్థాన్ని చూసిన రాముడు అన్నాడు మహానుభావుడు. మంత్రం సిద్ధించింది కనుకనే ఏకంగా వచ్చాడు బ్రహ్మదేవుడు. తపస్సు సిద్ధిస్తే నారదులు వారు వచ్చి రామాయణ మంత్రం ఉపదేశించారు, మంత్రం సిద్ధిస్తే బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది రహస్యం. ఇక్కడ బ్రహ్మదేవుడు వచ్చి ఏమన్నాడంటే, నాయన నీ నోటంటే అబద్ధం పలకదు, నువ్వు రాయబోయే కావ్యానికి నువ్వు చెప్పిన శ్లోకం నాందీ శ్లోకం అయింది అన్నాడు. ఇక్కడ నాందీ శ్లోకం అంట, ఎప్పుడే నాందీ శ్లోకం మంగళాచరణ అంటారు, మంగళాచరణ శ్లోకం అంటారండి, అంటే శుభం పలకాలి అని అర్థం. మహాకావ్యం రచించినప్పుడు ముందు శుభవాక్యం రాయాలి, మంగళవాక్యం రాయాలి, ఆ తర్వాత కావ్యం రాయాలి. నీ రామాయణానికి నువ్వు చెప్పిన శ్లోకం మంగళవాక్యం అన్నాడు ఆయన. అంటే ఆశ్చర్యపోయాడు మహానుభావుడు, నేను చెప్పింది మంగళవాక్యం ఎలా అవుతుంది, నేను ఎక్కువ కాలం బ్రతక్కు అంటే మంగళవాక్యం అవుతుందా అంటే, చిన్న నవ్వు నవ్వాడండి బ్రహ్మదేవుడు. నీ నుండి నీ ఈ శ్లోకం వచ్చింది కానీ నీ వల్ల రాలేదన్నాడు ఆయన. అద్భుతమైన విషయం, సరస్వతీదేవి నా సంకల్పం వల్ల నీలో ప్రవేశించి నీ చేత ఇంత అద్భుతమైన శ్లోకం పలికించింది. మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి. అద్భుతమైన మాట, నా సంకల్పం చేతనే సరస్వతీదేవి నీలోంచి ప్రవర్తించింది, కాబట్టి నీ నుంచి ఆశ్చర్యకరంగా ఈ శ్లోకం వచ్చింది. ఇందులో రామాయణ కథంతా సూక్ష్మరూపంలో ఉంది నాయన, అది ఈ శ్లోకంలో ఉన్న రహస్యం అంటున్నాడు బ్రహ్మదేవుడు. ఏమిటా సూక్ష్మరూపం, ఎందుకు ఆ శ్లోకం అంత గొప్పదైంది? అందులో బోయవాడు మరణించాలనే భావం లేదు, అందులో రామచంద్రమూర్తి శాశ్వతంగా ఉంటాడు అనే భావం ఉందిట. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామాకాలాత్మక పరమేశ్వర రామ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామాకాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ